ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఈ నిర్ణయాలున్నాయి. మొత్తం 40 కీలక అంశాలను ఏపీ కేబినెట్ చర్చించింది. అందులో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను మంత్రి మండలి ఆమోదించింది. నిరుద్యోగులు, మహిళలకు తీపి కబురు చెప్పింది ఏపీ కేబినెట్. నిరుద్యోగులకి తీపి కబురు చెప్పింది ఏపీ కేబినెట్. పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. మెగా డిఎస్సికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 6,100 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. యూనివర్సిటీల్లో నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే టెట్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. 13,171 గ్రామ పంచాయతీల్లో గ్రేడ్ 5 కార్యదర్శుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ కేబినెట్. అటవీ శాఖలో మరో 689 పోస్టులు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ ప్రవేశపెట్టడానికి కేబినెట్ ఆమోదించింది. మరోవైపు చేయూత నిధుల్ని విడుదల చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 16వ తేదీన 4వ విడత చేయూత నిధులు మహిళలకిచ్చేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీంతో 26.98 లక్షల మంది మహిళలకు 5,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందనుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు లబ్ధి చేకూర్చడానికి జగన్ సర్కార్ చేయూత పథకాన్ని తీసుకొచ్చింది. ఎస్ఐపిబి ఆమోదించిన పలు ప్రాజెక్టులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంధన రంగంలో 22,000 కోట్లకు పైగా పెట్టుబడులు కలిగిన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 5,300 ఉద్యోగాలు నిరుద్యోగులకు వచ్చే అవకాశం ఉందని మంత్రి మండలి తెలిపింది. ఏపీ డిస్కంలు 1,500 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రీన్కో, జిందాల్ నియో ఎనర్జీ సహా వివిధ సంస్థలకి సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులకు భూ కేటాయింపులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక అప్పర్ సీలేర్ వద్ద హైడ్రో ఎలక్ట్రిక్ పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సహజ వాయువుపై పన్ను 24% నుంచి 5% తగ్గించింది. ఏపీ లెజిస్లేచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కేబినెట్ చర్చించింది. మరోవైపు చంద్రబాబుపై ఫైర్ అయ్యారు మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ. పేదలు ఎప్పటికీ పేదవారిగానే ఉండాలన్నది చంద్రబాబు ఆలోచనని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పేదల అభివృద్ధికి చంద్రబాబు వ్యతిరేకమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని పూర్తిగా జగన్ సర్కార్ అమలు చేసిందన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ఇక్కడ పేదవారికి సహాయం జరిగిందని ప్రూవ్ అయింది 4 సంవత్సరాల్లో. ఎందుకని డీబీటీ ద్వారా అవినీతికి ఆస్కారం లేదు, ఆశ్రిత పక్షపాతానికి ఆస్కారం లేదు. నువ్వు ఈ పార్టీ వాడివా, ఆ పార్టీ వాడివా, నాకు చేసావా చేయలేదనేటువంటి మాట లేదు. నీకు కష్టం ఉంటే చాలు, ఈ ప్రభుత్వం ఉందని ఒక నమ్మకం కలిగించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక వింత ఏం జరుగుతుందంటే, రాజకీయాలు ఇది వింత, చాలా వింత. పేదవాడికి మంచి జరుగుతుందని నా ప్రభుత్వాన్ని ఓడించడానికే నా పార్టీ ఉందని చెప్పేటువంటి ఒక కొత్త నాయకుడు వచ్చాడు. పేదవాడికి మంచి జరుగుతుంది, పేదవాడికి మేలు జరుగుతుంది, అటువంటి ప్రభుత్వాన్ని ఓడిస్తాను అనేటువంటి నాయకత్వం వచ్చినటువంటి ఈ రోజుల్లో ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని నా భావన. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బడ్జెట్ సమావేశాలకు ముందు ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి. నిరుద్యోగులు, మహిళల ఓట్లే లక్ష్యంగా ఏపీ కేబినెట్ నిర్ణయాలున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.